మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు, అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధశుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం, 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. మీనలగ్నము మీనరాశి. మీకు ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి, ఆ యొక్క గ్రహాలు నడుస్తున్న సంచారం చేస్తున్నటువంటి నక్షత్రాలని, నవాంశని, వీటన్నింటిని పరిశీలన చేసుకున్నట్లయితే 4, 5, 6, 7 తేదీలు ఫినాన్షియల్ గ్రోత్, మీకు రావాల్సిన డబ్బు రావడము, మీకు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండడము, మీ తండ్రి గారు లేదా గురువుల నుంచి మీకు ఏదైనా సపోర్ట్ రావడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. లేదా ఒక్కోసారి చూడండి, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు, దానికి కూడా కొంతమందికి స్టైఫండ్ ఇట్లాంటి వస్తువు ఉంటాయి, అటువంటివి రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. కాకపోతే మీరు పొరపాటును కూడా, మీకు ఇప్పుడు ప్రజెంట్ లగ్నంలో రాహువు నడుస్తూ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, కాబట్టి ఏమిటి, మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ఒక దీంట్లో ఒక్కొక్కసారి కొంతమంది జెన్యూన్ పర్సన్స్ని చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో లవ్ అఫైర్ దాంట్లో పడి ఒక్కొక్కసారి అది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత బాధపడతారు. కాబట్టి పొరపాటును కూడా మీనలగ్నం వారు 8, 9, 10 తేదీలు వివాహ నిర్ణయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటున్నాము అనుకునేటువంటి విషయాల్లో, వివాహ నిర్ణయాల విషయాల్లో, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఏదైనా వ్యాపారం చేస్తూ ఒక పార్ట్నర్గా మీరు వెళ్ళడం కానీ పార్ట్నర్ని తీసుకునేటువంటి అంశాల్లోని, లేదా ఏదైనా ఒక సినిమా తీస్తున్నాము, ఒక్కోసారి ఏమవుతుందంటే నిజంగా కొత్త కొత్త వాళ్ళు అవకాశం తీసుకొని మంచి సక్సెస్ కూడా పొందుతారు, అది సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా వాటిలో. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మీకు అవకాశం ఇప్పిస్తాము, మీరు హీరోగా రావాలంటే ఇన్ని కోట్లు ఇవ్వండి అని, లేకపోతే సంథింగ్ కొన్ని ఉంటాయి ఫేక్ రిలేటెడ్, అట్లాంటి వాటిని నమ్మకండి. అట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా మీరు ఇరుక్కొని ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి, 3లో 2 గ్రహాలు ఉన్నందుకు కాస్త ప్రాపర్టీస్ మూలంగా చిన్న అంటే వివాదాస్పద సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకునే యోగం చూపిస్తుంది. కాబట్టి కాస్త ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఇదేమైనా వివాదాల్లో ఉందా, తొందరపడి ఏమైనా తీసుకుంటున్నామా, కొన్నిసార్లు ఎలా జరుగుతాయంటే కొన్ని మోసాలు లైఫ్లో అని మనకి మార్కెట్లో నేను చాలామంది మాట్లాడుతుంటా వింటుంటాను. కాబట్టి ఏదో ల్యాండ్ ఉంటుంది, అది అమ్మిపించే వ్యక్తి ఏం చెప్తారంటే అది చాలా డిమాండ్ ఉందండి, వాళ్ళకి ఏదో అవసరం ఉండి అమ్మేస్తున్నారు, సైలెంట్గా మనం ఇమీడియట్లీ కొనేసుకోవాలి, లేకపోతే అది డబల్ రేట్ ఉంటుంది, బట్ వాళ్ళకి అమాయకంగా తెలియక ఏదో తొందరపడి అమ్ముతున్నారు, బయట మార్కెట్లోకి వెళ్ళిందంటే అది ఇంకా రేటు పెరిగిపోతుంది, కాబట్టి మీరు సైలెంట్గా దీన్ని కొనేసుకోండి అంట. మనమేంటి అమాయకంగా రే వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంది అమ్మేస్తున్నారు, లేదు మనకు తక్కువకు దొరుకుతుంది కదా, రేపు పొద్దున మనం అమ్మి దాన్ని రెట్టింపుడు దానం చేసుకోవచ్చు అనే చిన్న ఆశతోని అటువంటివి ఏమీ పేపర్ వర్క్ పూర్తిగా తెలియకుండా తొందరపడి ఏదో కొనేస్తాం, ఇక్కడే మనిషి పప్పులో కాలేస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి. ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మీకు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, అందులో ముఖ్యంగా సెక్యూరిటీ సర్వీసెస్, లేకపోతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్, పెద్ద పెద్ద మెషినరీస్ని ఆపరేట్ చేసేటువంటి టాలెంట్స్ ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే మీరు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు, అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఏ తెలంగాణనో, తమిళనాడు, కేరళనో, ఇక్కడ రకరకాల బాంబేనో, ఢిల్లీనో వెళ్తూ ఉంటారు, అలా వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకోండి, 100కి 100% మీకు సక్సెస్ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి, గణపతి దగ్గర గరికని పెట్టి మీరు గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.
ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము పలానా సంకల్పం కోసం పలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు, ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది, టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పనిచేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 10-5% ఆ 2% 1% పీపుల్కి పనిచేయదు, ఎందుకు అంటే వాళ్ళ శరీర తత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చాట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చాట్లో చిన్న ఉదాహరణ చెప్తాను, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారు. అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరు అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు, ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శనైనాగా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, 2వ పాయింట్. 3వది ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్, ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుద్ది కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరకపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 1,00,000 ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మ జాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు మనం ఏం చేస్తాం, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైనో బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకుని రావాలి, దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు, బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఫ్లైటే ఎక్కాలి అవునా, సముద్రం దాటాలంటే లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా, లేదా ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే చూడండి, ఒక మహర్షి ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు, తపస్సు తపన పడము, తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది, ఇది ట్రూ నిజమన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా,
అంత సత్యం ఇది. అంటే మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రతిక్షమంగా డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ 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 మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి? ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయని పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.